బాల కార్మికులకు బడి మానేసిన పిల్లలకు విద్యను అందించడమే లక్ష్యమని స్వేచ్ఛా వేదిక సొసైటీ డైరెక్టర్ చిరి వేణి రాజు యాదవ్ అన్నారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గిరిప్రసాద్ నగర్లో స్వేచ్ఛా వేదిక సొసైటీ రాజు యాదవ్ ఆధ్వర్యంలో 3వ బస్తీ పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జవహర్ నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి రెడ్డి శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ శాంతి కోటేష్ గౌడ్ పాల్గొన్నారు. జేఎంసీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ స్వేచ్ఛ వేదిక సొసైటీ వారు గిరి ప్రసాద్ నగర్లో బస్తీ పాఠశాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. ఈ బస్తీలోని తల్లిదండ్రులందరూ కూడా చదువు అవగాహన లేదు, మట్టి పనికి పోవటం ఇక్కడ తల్లిదండ్రుల్లో జీవన ఆధారం. చదువుపై అవగాహన లేని కారణంగా ఎంతోమంది పిల్లలు బడి మానేసి పనులకు వెళ్తున్నారు. ఈ పాఠశాల ద్వారా ఇక నుంచి అయినా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ వారి పిల్లలు చదువుకునే విధంగా ఉపయోగపడుతుందని అన్నారు. కరోనా కారణంగా బస్తీలోని పిల్లలందరూ బడికి దూరమై వివిధ రకాల పనులకు వెళ్తున్నారు అని, బడికి దూరమై చిన్న వయసులో బాల కార్మికులు తయారవుతారని అన్నారు. బాలల సమస్యలను గుర్తించి వారి కోసం బస్తీ పాఠశాల ఏర్పాటు చేస్తూ 96 మంది పిల్లలకు విద్యా అవకాశాలు కల్పిస్తూ వారికి నూతన జీవితాన్ని ఇస్తున్నట్లు ఇటువంటి స్వేచ్ఛ వేదిక సొసైటీ సేవలను కొనియాడారు. నేటి బాలే రేపటి పౌరులు కాబట్టి ఈ పిల్లలందరూ చదువుకొని ఉన్నతమైన జీవితాన్ని అందించడానికి ఎల్లప్పుడూ మా సహకారం అందిస్తామని అన్నారు. చదువుకు దూరమే వివిధ రకాల పనులకు వెళ్తూ చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు పడుతున్న ఈ పిల్లలకు చదువుని అందించడం సంతోషమని కార్పొరేటర్ శాంతి కోటేష్ గౌడ్ అన్నారు. ఈ పిల్లల చదువు విషయంలో ఎలాంటి సహకారం కావాలన్నా అన్ని సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గత 9 సంవత్సరాలుగా రాజు యాదవ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అమనందీయమని, అనేక కార్యక్రమాల ద్వారా మార్పును తీసుకువస్తూ సమాజంలో తమంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సాదిక్ డివిజన్ వార్డు కమిటీ సభ్యులు ఆరోగ్య ప్రశాంత్ డివిజన్ ముందుగా స్వేచ్ఛ వేదిక సొసైటీ నుండి మన బస్తీ పాఠశాల ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన జవహర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సార్ శ్రీనివాస్ సార్ గారికి వెల్కమ్ చెప్తాను. వెరీ వెల్కమ్ సార్. అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ మన మధ్యలో ఉన్నటువంటి శాంతి కోటేశ్ పడే గారు కూడా ఆహ్వానం పలుకుతా ఉంటారు. సాధిక అన్నకి ప్రశాంత్ అన్న కూడా వేదిక ఆహ్వానం పలుకుతాం. ఒక చిన్న ఈ కార్యక్రమం ముందు స్టేషన్ ఒక చిన్న సన్మానం చేసుకుంటూ మన కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. Thank you.